దిరిరి నిజమరి అమమా అమమా దిరిరి సరిరి సా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా ఈ చిరంజీవులందరూ ఫైనల్స్కి వెళ్ళడానికి ఇది సెమీఫైనల్స్లో చివరి ఘట్టం, ఆఖరి సంచిక ఇది సెమీఫైనల్స్లో. అంటే పోయిన వారం ఈ వారం వీళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించిన మార్కుల సగటును చూసి అందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇవాళ నిష్క్రమిస్తారు. నలుగురు ఫైనల్స్కి వెళ్తారన్నమాట. ఇంతవరకు ఎంతో అద్భుతంగా పాడిన ఈ ఐదుగురు చిన్నారులు ఇంకా బాగా బాగా పాడాలని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మీ హర్షధ్వానాలు మరొకసారి, బెస్ట్ ఆఫ్ లక్. అలాగే పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా వచ్చేసిన చిరంజీవి శైలజకు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శీర్షిక నవగీతిక అని పెట్టాం. అంటే ఇటీవల విడుదలైన సినిమాల్లోని కొన్ని కొత్త తరహా పాటలని చిరంజీవులందరూ ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ముందుగా లహరి మన ముందుకు వస్తోంది, ఆహ్వానిద్దాం. లహరి ఎంపిక చేసుకున్న పాట కింగ్ సినిమా నుంచి, రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం దివ్య సాగర్. చూపు చాలు ఓ మన్మధుడా అన్న గీతం, హర్షధ్వానం.
అచ్చ తెలుగులో చదివేశా, అదుపు దాటి వరదైంది చివి పిచ్చినుకు వరస. హే నన్ను నేను నీ కొదిలేసా, ఆదమరపులో అడుగేశా, అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా. లహరి, ఈ పాటకి ఎలా పాడాలో చక్కగా అలాగే పాడు. బాగుంది. ఫస్ట్ చరణం రెండో భాగం ఉంది కదా, అది మటుకు కొంచెం బాగా తక్కువ నోట్స్. రెండోసారి రెండో చరణంలో బాగా వచ్చింది అది. మొదటిసారి మటుకు కొంచెం అంది అందనట్టుగా అనిపించింది. అదర్వైజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది వినిపించినట్టుగా ఉందన్నమాట. కింద గాంధారం దాకా వెళ్తుందేమో నోటు. ఆ కిందకి వెళ్ళినప్పుడు కొంచెం మైక్ టెసన్స్ కనుక పెట్టి దగ్గరకు తీసుకున్నామంటే అర్థమైపోతుంది అది. బట్ మిగతా సింగింగ్ ఇస్ ఫస్ట్ క్లాస్. ఏం అసలు స్పాట్లెస్ సింగింగ్, ఎక్కడ ఏమి తప్పు చెప్పడానికి ఉచ్చారణ దోషాలు కానీ, శృతి విధ శృతికి సంబంధించిన తప్పులు కానీ ఏమి 100% ఏవి తప్పులు లేవు. ఫస్ట్ క్లాస్గా పాడు. ఇవన్నీ నేను కూడా వినని పాటలు ఈ మధ్యకాలంలో. బట్ అట్లీస్ట్ ఈ ఈ బీట్లో ఉన్నా కూడా కాస్త మాధుర్య ప్రధానమైన పాట ఇది కూడా. హల్లా మరీ అల్లరి హల్లాగుల్లాగా లేదు పాట. వినడానికి చెవికి ఇంపుగానే ఉంది పాట. రామజోగేశ్ శాస్త్రి గారి సాహిత్యం అండ్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన మెలడీ. ముఖ్యంగా చరణం చాలా హాయిగా ఉంది, చేసిన పద్ధతి చాలా బాగుంది, నువ్వు పాడిన పద్ధతి అంతకన్నా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వే పాడుంటే బాగుండేదేమో ఒరిజినల్. తెలుగు తెలియని వాళ్ళు సమ్టైమ్స్ పాడుతున్నప్పుడు ఆ డకారం ఎలా అంటారు, నువ్వు కూడా అలాగే నువ్వు చూపు చాలు ఓ మన్మధుడా తమాషగా ఉంది. అది కూడా అక్కడక్కడ స్టైలిష్గా బాగానే ఉంది. వెల్ డన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. దామిని దమ్మ. వాజీ క్యా డ్రెస్ అయ్యే. రే కొన్నది కోపం వస్తుందేమో. డ్రెస్సులు ఇవన్నీ నీకు ఎందుకయ్యా అని మాట్లాడుతుంది. అది బాగుంది బాగుంది, నిజంగా చాలా బాగుంది. నువ్వే కుట్టించావా డిజైన్ చేసి? లేదు సార్, రెడీమేడ్. ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు సినిమాల్లో చూస్తారు హీరోయిన్లకు చక్కగా కొత్త కొత్త రకాలుగా ఉన్నాయి, కానీ ఇది పరిపూర్ణంగా ఉంది. హీరోయిన్లకి ఏం పెద్దగా రెండు హ్యాండ్ కట్ చెప్పులు చాలు. నువ్వు పర్వాలేదు, నువ్వు ఇంకా చాలా పెద్ద మనసుతో మాట్లాడుతున్నావు. మేమంతా రిబ్బన్లు చూడాలనుకుంటున్నావు. ఓకే దామిని, వెల్కమ్ బ్యాక్. దామిని ఎంపిక చేసుకున్న పాట సెగ, సినిమా నుంచి వర్షం ముందుగా. రచన శ్రీమణి, సంగీతం జోషువా శ్రీధర్, గానం సునీత సారథి, సుజాన. ఒక్క పేరు తెలిస్తే ఒట్టు నాకు. సినిమా అలాంటి సినిమా వచ్చిందని కూడా నాకు తెలియదు. ఎనీవే కొత్తగా పాట వింటే ఇంకా బాగుంటుంది మసాగా. పాతగా తెలిసిన పాట అయితే అందులో అది పలకలేదు ఇది పలకలేదు అని మేము ఊరికి నొక్కులు నొక్కొచ్చు కదా. ఇప్పుడు ఆ గొడవ ఏం లేదు, ఈ పాట అలాగే ఉంది గమ్మోసు అనుకుంటాం. దంచేయి, మీరు కూడా చప్పట్లు కొట్టండి. మనసులు ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది బాధో ఏదో. కునుకేము దొరికి రాదు, వణుకేము వదిలిపోదు, ఏదెంత పరుగు నాదో, నా పయనం మాత్రం పూర్తవదు. నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసులు ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా,
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో మనకన్నా పెరిగెను ఎత్తులు ఓహో విరపూసెను పువ్వులు ఎప్పుడు ఓ ఓ ఓ ఓహో కోసిందెవరెప్పటికప్పుడు ఓహో నువ్వు తోడై ఉన్న నాడు పలకరించే దారులన్నీ దారులు తప్పుతున్నవే హే కొలనులు ఓ ఓ ఓ ఓహో కన్నీళ్లతో చారెను ఎందుకు ఓహో నా సంధ్యలు చల్లని గాలులు ఓ ఓ ఓ ఓ సుడిగాలిగా మారెను ఎందుకు ఓహో ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగా మారేనే ఈ చిత్రవధ నీకు ఉండదా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో కునుకేము దొరికి రాదు వణుకేము వదిలిపోదు ఏదెంత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను వర్షం ముందుగా అప్పుల దర్శన మనసులు ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో దామిని నువ్వు కళ్ళెత్తి చూస్తే పాట ఇంకా బాగుంటుంది. ఏ పాడేటప్పుడు ఇలాగే కింద చూస్తున్నావు, చక్కటి కళ్ళు కొంచెం కళ్ళు పైకెత్తితే ఇంకా బాగుంటుంది. ఎంత భావంతో పాడావు, బాగుంది. నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఫాస్ట్ సాంగ్స్ అన్నారు కానీ మంచి పాటలు పాడుతున్నారు మీరు. లిరికల్ వాల్యూసు అందులో ఉన్నాయి, మీరు పాడడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. చాలా బాగా. థ్యాంక్ యూ. మంచి సాహిత్యం ఉంది ఈ పాటలో. ఇది హడావిడిగా రాసినటువంటి పాటలా కనిపించలేదు. ఎవరో ఈ కొత్త కవికి మనం సాదరంగా ఆహ్వానిద్దాం. మనం చక్కగా రాశారు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుల ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగినట్టుగా కంపోజిషన్ చేసినా కూడా మాధుర్యం పాలు తగ్గించకుండా చేశారు పాట. బాగుంది నాకు. అండ్ సోలో వయలిన్ వాయించిన ప్రవీణ్కు ఒకసారి స్పెషల్గా చప్పట్టుకొట్టింది వాళ్ళు. నువ్వు నాకు నమస్కారం పెడతానందయ్య, వాళ్ళ కథ దండం పెట్టాలి. చాలా బాగుంది, చాలా బాగుంది పాట పాడడం. ఇంకేం ఏం చెప్పమంటావు నన్ను? ఇట్ వాజ్ సో ప్రొఫెషనల్, సో ప్రొఫెషనల్. థ్యాంక్ యూ. యునో నాకు ఎప్పుడు భయం అదే, నీ గురించి అదే చెప్తుంటాను కదా నేను.
ఇది యూ హ్యావ్ రీచ్డ్ వన్ లెవెల్ వైర్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్డ్ ది ప్రొఫెషనల్ పర్ఫెక్షన్. దీన్ని అక్కడికి వచ్చాక ఒక్కోసారి ఆ అవతలకి దూకేయాలన్న కోరిక ఎక్కువ కలుగుతుంది. దాన్ని మాత్రం నువ్వు ఇలా పట్టుకోవాలన్నమాట. డోంట్ ట్రై టు ఓవర్ డూ థింగ్స్. యు ఆర్ ఇన్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ నౌ. ఇది చాలా కరెక్ట్ అయినటువంటి బ్లెండ్. చాలా ఇట్ వాజ్ ఎ పాట వింటుంటే ఏదో ఒక రికార్డ్ ప్లే చేసి లిప్సింగ్ చేసినట్టుంది, కానీ మాకు ఏదో అమ్మాయి కొత్తగా పాడుతుందని అనిపించట్లేదు. నాకు సంతోషం నిజంగా. పాడతా తీగ పిల్లలు మా వాద్య బృందంతో కలిపి ఎంత అద్భుతమైన ఒక లెవెల్ సాధించారంటే అంతకంటే ఏం కావాలి. గాడ్ బ్లెస్ యూ. నిర్మోహమాటంగా సమాధానం చెప్తావు ప్రశ్న అడిగితే చెప్తా. మిగతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమానికి ఏమిటి తేడా? మామూలుగానే వాళ్ళు పాడతారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్ వాళ్ళు పాడతారు, వీళ్ళు పాడతారు. వాళ్ళు పాడతారు, వీళ్ళు పాడతారు. కాకపోతే వీళ్ళు చాలా నేర్చుకుంటారు ఇక్కడ. ఇదేం ముఖస్థుతి కాదు. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండి చెప్పినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి కదా. అలా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. కొత్తల్లో కొంచెం భయంగా వస్తారు. తర్వాత దామినిలాగా వాళ్ళు ప్రొఫెషనల్స్గా తయారవుతారు. మంచి వాల్యూస్ నేర్చుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇంత మంచి ఆడియన్స్లో ఆశీర్వచనం వాళ్ళకి దొరుకుతుంది. ఎంతోమంది ఒక మూసలాగా కాకుండా రకరకాలుగా జడ్జెస్ వస్తారు ఇక్కడికి అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటి? జడ్జెస్ ఎక్కడ వస్తున్నారు? జడ్జి నేనే జడ్జ్ చేసేది. మిగతా వాళ్ళందరూ ముఖ్య అతిథులే. సరే, ముఖ్య అతిథులు చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా, ఒక కొత్త విషయం. తప్పకుండా, నేను కూడా నేర్చుకుంటున్నాను. వాళ్ళు నేను నీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటాను చాలా విషయాలు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఈవెన్ లైఫ్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. సిన్సియర్లీ, సీరియస్లీ స్పీకింగ్, సీరియస్లీ స్పీకింగ్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఎ బ్రదర్ టు ది సిస్టర్. ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. బంగారు తల్లి నా చెల్లెలు, మా ఇంటి దీపం ఈ చెల్లెలు. బంగారు తల్లి నా చెల్లెలు. ఏంటంటే నేను పాపం తనని ఎక్కువ ప్రమోషన్ చేయలేదండి. ఒక చాలా నెంబర్ వన్ సింగర్గా ఉండి ఒక 40 సంవత్సరాలు నేను కనుక అనుకుని ఉంటే తను లెవెల్ ఎక్కడో ఉంచేవాడిని. కానీ నాకు అది నా స్వభావానికి విరుద్ధం. అలా నువ్వు ఒకవేళ ఉంచున్నా కూడా అది నాకు తృప్తి ఇవ్వదన్నా. నేనేంటో, నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు కదా. నేను ఎంతవరకు రాగలను నాకు తెలుసు. నీ క్యాలిబర్కి తగింది కూడా రాలేదేమో అని నా అభిప్రాయం. అందుకని నాట్ ఐఎమ్ టాకింగ్ టు సేల్. చాలు కదా, ఒక పెద్ద సింగరు ఆ మాట అన్నారంటే చాలు. అది నీ సంస్కారం. నాకు కావాల్సింది ముందు ఆ మంచి సంస్కారం నీకుంది. దట్ ఈస్ వెరీ 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 నైస్. గాడ్ బ్లెస్ యూ. ఈ మధ్య ఏమైనా మంచి పాటలు పాడావా సినిమాల్లో? సినిమాల్లో ఎక్కువ పాడట్లేదు. సినిమాల్లో ఏదైనా ప్రైవేట్ క్యాసెట్స్ పాడటం, ఇలాంటి షోస్ చేయడం తప్పించి సినిమాల్లో చాలా తక్కువ. తమిళ్లో ఒక పాట పాడాను. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? మన వాషింగ్టన్ మైకేల్ ఉన్నాడు, మైకేల్. తన దగ్గర ఒక మంచి పాట పాడాను తమిళ. సాయి రమ్య దమ్మా ఆహ్వానించండి. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట కొంచెం అదే మీరు మాట్లాడడం నాకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అండి అన్నట్టుంది సినిమా పేరులాగా. ఆ సినిమా నుంచి జాము రేయి వేళలు. రచన చంద్రబోస్, సంగీతం శంకర్ యశాన్ లాయ్, గానం మహాలక్ష్మి అయ్యర్ అండ్ శిల్పారావు. జామురే వేళల్లో ఈడలే వస్తాడు, భామలన వీధుల్లో ఊరకంట చూస్తాడు, అందమైన మాటలతో సరిపోతుంటాడు, కొంచెమైన నమ్మారో కొంచెం. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. పోరా పోకిరి రాజా. అబ్బా
నీ పెదవికి ఎంత కష్టం, మా చుట్టూ తిరిగి అడిగి నీ కాళ్ళకి ఎంత నష్టం, చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ల నొప్పి పులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు పోరా మాయల రాజా. ఆ రాజా పోరా మర్కట రాజా. ఈ రాజా గౌరవుంది రాజా. ఈ రాజా పోరా త్రికమక రాజా. రాజా రాజా అవచా 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 అవచా. ఒకసారి అన్నవా మళ్ళీ వాళ్ళతోటి అను పర్వాలేదు. భలే అంటున్నావు, అది మటుకు చాలా బాగుంది, చాలా ముద్దుగా పాడావు, చాలా మంచి పాట ఇది, బాగుంది, చాలా సూపర్ హిట్ అయిన సాంగ్ ఇది, మంచి సినిమా మంచి పాట ఇది, మంచి పాట ఎంపిక చేసుకున్నావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళకి సగం మార్కులు ఇచ్చేస్తామే, ఇచ్చేయమంటావా చెప్పు. పూర్తిగా వినిపించాలి మైక్లో, వినిపించాలి. ఇయ్యమంటారండి? అంటే నీకు సగం తగ్గిపోతుంది. సపోజ్ నీకు 80 మార్కులు అనుకో, వాళ్ళకి 40 వెళ్ళిపోతుంది. నీకు 40, నీకు 80, వాళ్ళకు కూడా 80, అది ఓకేనా? నీకు 80 వాళ్ళకి 90 అయితే అది ఓకేనే, పర్వాలేదు. సరే, లాస్ట్ సీజన్లో పాడిన అమ్మాయిలో కూడా ఈ పాట ఒక అమ్మాయి పాడింది, పేరు మర్చిపోయాను నేను, చాలా బాగా పాడింది, అంజని నిఖిల, తను కూడా ఇది అని నేను 2-3 సార్లు అనిపించుకుని విన్నాను. శంకర్ అహ్సాన్ లాయ్ ఇప్పుడు బాంబేలో హిందీ మ్యూజిక్ చేస్తున్న వాళ్ళలో నాకు తెలిసి ది బెస్ట్, చాలా మంచి పాటలు చేస్తున్నారు వాళ్ళు. అంటే పాట చేసేది శంకరే, శంకర్ మహాదేవన్, అహ్సాన్ లాయ్ అండ్ సపోర్ట్గా ఉంటారు ఆర్కెస్ట్రేషన్ అవి చేయడానికి. చాలా ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ పాట కూడాను. నాకు భయపడ్డాను నేను వెళ్ళా మళ్ళీ అన్ని ఢమాల్ ఢమాల్ పాటలు వస్తాయేమో కొత్త పాటలు అనగానే అని. ఈ పాటలో మజా ఉంది, దాంట్లో చిన్న క్లాసిసిజం ఉంది, సంగతులు ఉన్నాయి. రాజా అతనికి బాగా క్లాసికల్ మ్యూజిక్లో అభినవేశం ఉన్నటువంటి సింగర్ శంకర్ మహాదేవన్, అందుకని అలాంటి వాళ్ళు మ్యూజిక్ చేస్తే తప్పకుండా ఎక్కడ ఆ పద్ధతి ఉండి తీరుతుంది అన్నమాట. దాన్ని అంత బాగా పాడావు. ఇలాంటి పాటలకి గొంతు రాపు బాగానే ఉంటుంది, కానీ దాని గురించి నువ్వు కొంచెం ఆలోచించాలి సీరియస్గా. కొంచెం గొంతుక అని ఉంటుంది అన్నమాట నీకు, అది ఎక్కువగా మాట్లాడతావో లేకపోతే అల్లరి చేస్తావో దేనివల్ల నాకు తెలియదు, కానీ అది ఈశ్వరికి కూడా ఉండేది. ఎల్లారి ఈశ్వరికి ఇప్పుడే కాదు, దాదాపు నేను నా అమ్మాయితోటి 45 ఏళ్ళుగా పాడుతున్నాను కదా, ఈ 45 ఏళ్లలోనూ ఆవిడకి రాపు ఉండనే ఉంది మొదటి నుంచి కూడా. కానీ ఆవిడ పాడే పాటలకు అది బ్రహ్మాండంగా నప్పింది. అది మీరు అన్ని రకాల పాటలు పాడుతున్నారు కదా మంచి మెలడీస్, ఆ వచ్చినప్పుడు ఈ గొంతులో ఆ జీరా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అదేమిటో ఒకసారి నువ్వు చూసుకోవాలి, ఎక్కువ అరవకుండా, అమ్మా నాన్నల్ని కేక లేకుండా, చెల్లెళ్ళని వాళ్ళని కొట్టకుండా, ఫ్రెండ్స్ మీద కేక లేకుండా కొంచెం సాఫ్ట్గా వాయిస్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగా పాడావు పాత రోజులలాగా చెప్పాలంటే, ఇప్పుడు చెప్పాలి ఇప్పటిలాగా చెప్పాలంటే చాలా చాలా బాగా పాడావు, చాలా బాగుంది. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? చాలా బాగా పాడుతున్నానని చెప్పాలి.
ఇప్పుడు శరత్ చంద్ర దానన్న, శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట రామ్ జోగే శాస్త్రి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బాబా సెహగల్ మురళి పాడారట. మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి లైట్ తీసుకో భాయ్. ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతు పెట్టాడనుకున్నావు. వెళ్ళు వాణిలేపు వినిలేపు, పందిట్లో పుట్టించు ఊపు. లైట్ తీసుకో, కాసేపు టెన్షన్ సన్ని లైట్ తీసుకో. అనింతలాగా మారింది లోకం, నువ్వు మౌనం అరి నేను మౌనం, మనసు మనసు మరింత దూరం. అక్క పిన్ని బాబాయ్ బుజ్జి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో, ఇది డైలీ సీరియల్ కాదో మళ్ళీ మళ్ళీ రాదు, ఈ ఒక్కరోజు కొంచెం నీ బిజీ జాబ్ బంధువులకిచ్చుకో. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో, కాసేపు టెన్షన్ సన్ని లైట్ తీసుకో.
ఎక్కడో ఆరంభించి ఎక్కడికో వెళ్ళిపోయావు. చాలా బాగుంది పాట, చాలా బాగుంది. అసలు ఒక రకంగా అర్థం కూడా బాగుంది. మంచి పాట, మంచి పాట, మంచి అర్థం ఉంది పాటలో కూడా. నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావని నాకు తెలియలేదే. నువ్వు మంచి బాలుడు రాము అనుకున్నా నేను, చాలా కామ్గా కూర్చొని. అందుకే రెగ్యులర్గా ప్రోగ్రామ్ చూడాలి, అప్పుడప్పుడు వస్తుండాలి, సెట్లో ఎవరు ఏం చేస్తారో చూస్తా. లేదు, ఇంతలాగా నేను ఎప్పుడు చూడలేదు ఇతను ఇలా డాన్స్ చేయటం. ఇంకా చాలా చేస్తాడు, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాడు. కొంచెం మంచి రిధమ్ సెన్స్ ఉంది, డాన్స్ గేమ్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వెరీ నైస్, వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. అన్నిటికీ తోడు నీలో ఒక అమాయకత్వం ఉంది, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ, అది చాలా బాగుంది. నిజమైన అమాయకత్వం, నిజమైన అమాయకత్వం ఉంది, అది చాలా బాగుంది, ప్యూర్గా ఉంది. నటిస్తారు కొంతమంది అమాయకత్వం, అది తెలిసిపోతుంది. మళ్ళీ పోమ్మో నొక్కలే, అలా కాదు, ఇది న్యాయంగా సహజంగా ఉంది నీలో అమాయకత్వం. భయం ఉంది ఇంకా ఆయన దాన్ని పక్కకు పెట్టి పాట పాడేటప్పటికి నీలోంచి ఒకడు ఎవడో విజృంభిస్తాడు, ఒక శక్తి. ఫస్ట్ క్లాస్ ఈ పాటను ఇంతకంటే ఎవరు ప్రజెంట్ చేస్తాడు? దేవిశ్రీ ప్రసాద్ బాడన ఇంత బాగా పాడలేదు. దానికి నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అతను కూడా ఒప్పుకుంటాడు ఈ మాట. అతను కూడా మంచి అబ్బాయి. అతను పాట పాడకుండా ఉన్నప్పుడు చూస్తే చాలా సౌమ్యంగా ఉంటాడు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ వీరావేశం వస్తుంది, అది ఓకే, అవన్నీ ఆల్ రైట్. పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ చచ్చుబద్దమలా ఎక్కడో పేకాడుకుంటూ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని లేపి దీన్ని ఉత్సాహపరిచేటటువంటి పాట. రామజోగా శాస్త్రి గారు బాగా రాశారు, ఎక్సెప్టింగ్ ఒక్క మాట మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు చాలా మాటలు చలామణి అయిపోతున్నాయి ఆయనకు. బాబా ఎప్పుడు వచ్చి తీవు, నువ్వు ఏం పీకావు అని ఉంది చూసావా, అది ఏం పీకిటి వీవు అన్న మాట వల్ల పీకింది ఏమీ లేదు ఈ పాట కూడాను పెద్దగా. అది 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 లేకపోతే ఏమిటైపోతుంది అర్థం కాదు. తొక్క, తోలు, గొట్టం వద్దులే, మనం దానికోసం మాట్లాడుతూ దాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నామేమో మనం. వద్దు, ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. ఎవరున్నారు ఇంకా రావాల్సింది? ఎవరు ఎవరు? నువ్వు వచ్చేయి. నూతన పాటలు పాడుతున్నావు ఇప్పుడు. రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ, గానం శ్రావణ భార్గవి, హేమచంద్ర. తీన్ మార్ సినిమా నుంచి అలే బలే బలే బలే. So fun, just move along, she could do, just move along, she could do, my girl.
కొంచెం మిస్ అయిపోయింది అంతే. అదర్వైజ్ పాట అంతా బాగా పాడావు. కాబట్టి నాకేమనిపించింది చెప్పండి ఈ పాటకి. ఎలా నిమిషం అది శివతాండ ఎందుకు మిస్ అయింది తెలుసా? అక్కడ సెకండ్ ఛానల్ లాస్ట్ లైన్ అది కాదు, దాన్ని మర్చిపోయి ఫస్ట్ పల్లవిలోని చివరి లైన్ పాడింది. అది కాదు, అక్కడ ఈ ఒక్కరోజు కొంచెం ఏదంటే పాడాల్సింది ఏంటంటే మనలా ఎవడుండలేడు అది వల్ల కాదని బల్లగుద్ది చెబుతామని పాడాలి. సడన్గా మర్చిపోయింది, కానీ సమయస్ఫూర్తితో ఫస్ట్ పల్లవిలో ఉండే మనలా మనమున్న చోట సంతోషం అంతా శివతాండమాడుతుంటే అని పాడి అడ్జస్ట్ చేసేసింది అనమాట. నువ్వేం కంగారు పడుకు, నాకు తెలియదు కాబట్టి నేను అడిగాను. ఇప్పుడు క్లారిఫై అయిపోయింది కదా, ఈ లోపల నీ మొహంలో కొంచెం రంగులు మారుతున్నాయి, ఏమక్కర్లేదు, బాగుంది. ఈ పాటకి ఎలా పాడాలో చక్కగా విరుపులు అవన్నీ బ్రహ్మాండంగా పాడాను. నాకు ఒక్కటే ఏమనిపించిందంటే, ఇది మనం ఇప్పుడు సెమీఫైనల్స్ అన్నది సెమీఫైనల్స్ కదా, ఇది ఒకటే మొనాటనస్గా ఉంది పాట. మూడు చరణాలు ఒకేలాగున్నాయి, మూడు చరణాలు మూడు పల్లవులే, పల్లవులేవి కదా. కొంచెం వేరియేషన్ ఏదన్నా ఉంటే ఇంకొక పాట ఏదన్నా బాగుండేమో అనిపించింది. ఈ పాటకు మటుకు నువ్వు చాలా బాగా పాడు, చాలా బాగా. షికడు అంటే ఏంటి తెలియదు, షికడు ఒక శబ్దం గోడా అదే అదే సరదా. కానీ నువ్వు ఆ ఎక్కువ ఎఫెక్ట్ని తీసుకురావడం మైక్లో భలే ఉంది. ఆ కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అది ఎలా వస్తుందో అంతా మాకు ఇయర్ ఫోన్లో అయితే మరి నిజంగా ఎక్కువలాగే ఉందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఈ పాట వింటే నాకు ఆర్డి బర్మన్ పాటే జ్ఞాపకం వస్తుంది. ఒక బస ఇన్స్పిరేషన్ కావచ్చు మణి శర్మకి, కానీ మజాగా ఉంది పాటలో, ఒక చిన్న మజా ఉంది. పర్టికులర్లీ రిథమ్ ప్యాటర్న్ ఒకటి మెర్రే సోనారే 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 దేదోకి జాన దేరే నని తారని తెరరే రా తరే తా తరే తాని తరేరి తారే తారీ తారీ. ఈ రిథమ్ ఏమని చేస్తున్నారు దానికి ఇన్స్పిరేషన్, కానీ దాన్ని ఎక్కడ రిపీట్ చేయలేదు అతను. దానిలో ఉన్నటువంటి రసాన్ని తీసుకుని చాలా అందంగా ఉంది పాట. చాలా నాకు మాటగా ఏం లేకపోయినా ఇది శబ్దప్రధానమైన పాటే. ఆ బిగినింగ్ గమ్మత్తుగా ఉంది, అల్లే 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 అది తమాషగా ఉంది, వినడానికి క్యాచీగా ఉంటుంది అనమాట పిల్లలందరూ పాడుకోవడానికి. అంత బాగా పాడావు, థ్యాంక్ యూ. ఓకే, అది చెప్తాను లేదని వెయిట్ చేస్తున్నాను. అది ఆర్డి బర్మన్ గోల నాకెందుకయ్యా, మణి శర్మన్ గోల నాకెందుకయ్యా, ఆలే బాలే గోల నాకెందుకయ్యా, నేను ఎలా బాగా చెప్పబోయా అన్నట్టుగా ఉంది నీ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ క్లాస్. మా గొడవలు మళ్ళీ మాకు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలి? ఇది ఏమిటయ్యా ఈ తలకాయ నొప్పి? నా తెలుగు అడుగుతాను, ఎవడన్నా ఒకడు బ్యాడ్గా పాడొచ్చును కదా, ఎందుకు ఇలా పాడిస్తారు అందరు కలిసి ఇంత బాగా? పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మీతోటి. అందరు ఇంత బాగా పాడితే ఏం కావాలి మా గతి? మా పని ఏంటి ఇక్కడ? మేమేం చేయాలి? అమ్మ పిల్లలారా ఎడబా, లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనని రాకపోతీవి, లక్డీ కాపూలు పోరికి లబ్బరు గాజుల్ దస్తనని రాకపోతీవి.
లాలు దర్వాజల స్కరుగో నాల్ పండగ కస్తనని రాకపోతివి, కట్టి కాపులు కోరికి లబ్బరు గాజులు తెస్తనని రాకపోతివి. పొట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే కూరగాడు పలకనామ పారిపోయి. లాలు దర్వాజల స్కరుగో నాల్ పండగ కస్తనని రాకపోతివి, కట్టి కాపులు కోరికి లబ్బరు గాజులు తెస్తనని రాకపోతివి. పోలీసు వాడు ఆనే ప్రేమించి నన్ను సై సై సై, కృష్ణాన్ని కంటేవాడు ఇంకా అమ్మ కొంటేవాడు కన్నే కొట్టిండు నాకు డోయ్ డోయ్ డోయ్. నెమలి పించం ఒకటి తక్కువా, ఆడి పొగరు చూస్తే తగని తక్కువా, యహ నాకు మాత్రమే తక్కువా, ఆడి పుస్తే గట్టి పెరిమి తవ్వగా, ఆడికో ఉరుకుతాడని కేసినా ఉక్కుతాడని, అడవికి వెళ్ళి బదలిస్తే ఆలు పెట్టే ఆదమరిసి ఆకు అలం మిక్కుడేలే మీకు బలం మింగుడేలే. జర గుస్సు చేయకుండ్రి, నే సత్య చెప్తున్నా. లాలు దర్వాజల స్కరుగో నాల్ పండగ దస్తనాన్ని తాకపోతివి, కట్టి కాపులు కోరికి లబ్బరు గాజులు దస్తనాన్ని తాకపోతివి. అమల్లా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి. లాలు దర్వాజల స్కరుగో నాల్ పండగ దస్తనాన్ని తాకపోతివి, కట్టి కాపులు కోరికి లబ్బరు గాజులు ముందుగా ఎక్సోడిష్ షైన్ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి చిరంజీవి, నేను మార్కులు చదవకముందే చెప్తాను, ముందు ఆ అమ్మాయికి ఆ పని ఇచ్చేసి కూర్చోపెట్టేద్దాం. చిరంజీవి దామిని, దిస్ ఈస్ ది 7th టైం షీఈస్ గెటింగ్. తనకి ఈ ఎపిసోడ్లో 95% మార్కులు వచ్చాయి. సరే సర్లే, ఎక్కడో ఉంటాయి కాళ్ళు ఊరికి వాటి ఇబ్బంది పెట్టద్దు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసులు ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా. ఇప్పుడు 2 వారాల మార్కులు చదువుతాను, ఇబ్బంది ఒకరిని పంపించాలి తప్పదు. లహరి ఫస్ట్ ఎపిసోడ్ 90, రెండవ ఎపిసోడ్ 93, సరాసరి 91.5% మార్కులు. దామిని మొదటి ఎపిసోడ్ 95, రెండో ఎపిసోడ్ 95, సరాసరి 97%. సాయిరమ్య మొదటి ఎపిసోడ్ 95, రెండో ఎపిసోడ్ 93, సరాసరి 94. శరత్చంద్ర మొదటి ఎపిసోడ్ 92, రెండో ఎపిసోడ్ 94, సరాసరి 93%. నూతన మొదటి ఎపిసోడ్ 90, రెండో ఎపిసోడ్ 93, 91.5%. సో వీళ్ళలో తక్కువ వచ్చింది ఇద్దరు, 91.5, 91.5, లహరి నూతన. ఎవరిని పంపిద్దాం అంటాం? ఎవరో ఒకరు మొన్న మేము ఇవ్వేసాం, లాటరీలాగా వేసి పంపించాం. ఇప్పుడు వీళ్ళిద్దరు మా పేర్లు కూడా చీటీలో రాసి వేసి ఎవరి చేతన తీయించి ఏ ఎందుకలా అంటే మేము 5 మందిని పెట్టుకొని మళ్ళీ ఫైనల్స్ ఎలా ఇబ్బంది అవుతుంది? నాకు ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తాం మనం చీటీ? అదే, అందుకని చీటీలు వేసి వాళ్ళు, అది అన్యాయం. సరే, న్యాయమైన పద్ధతి ఏదైనా ఉంటే 5 మందిని తీసుకెళ్ళిపోతాం ఎందుకు? ఈ ఒక్కసారికి అతిథిగా వచ్చిన ఒక్కసారి కదా, నేను చాలా సార్లు ఇలా జరుగుతోంది. అది అందరూ మన సంస్థ వారు ఈటీవీ వారు సార్, అది ఎలా సార్, మరి 5 మందిని తీసుకెళ్తే ఫైనల్స్కి వెళ్ళేటప్పటికి అతిథి గారు ఒప్పుకోలేదని చెప్పి. అతిథి గారు ఒప్పుకోలేదు, ఇప్పుడు సరే అంటారు, తర్వాత అతిథి గారిని పిలవరేమో అది చూసుకో. లేదు, పిలుస్తారు తప్పకుండా. నిజంగా 5 మంది బాగా పాడారు ఇవాళ. అసలు 5 మంది నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాళ్ళు పాడడం గురించి ఏం తక్కువ లేదు. ఒకవేళ వాళ్ళని అడుగుదాం, లహరి నూతన మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళాలి, ఎవరిని పంపించమంటారు? అన్యాయం అది. చెప్పు, మీ ఇద్దరిలో ఎవరిని పంపించమంటావు? ముందు నీకు మైక్ ఇచ్చాను, నువ్వు చెప్పి తర్వాత అమ్మాయికి. మా ఇష్టం తెలుసు, అది నిన్న అభిప్రాయం అడుగుతున్నాను, చెప్పాలి. ఓ పని చేద్దాం, మీ ఇద్దరికి చెప్పడం కష్టం కాబట్టి ఆల్రెడీ ఉన్నారు కదా, వీళ్ళని అడుగుదాం ముందు. దామినికి మైక్, వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించేద్దాం? ఏమండి ఏమన్నావు?
నన్ను బుక్ చేయకండి. నిన్ను బుక్ చేయలేదు తల్లి, అది మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఐదుగురు సార్. అది ఇది సరిగ్గా చెప్పకపోతే నేను చెప్పేవాళ్ళని పంపించేస్తాను అంతే. ఐదుగురిని సార్. ఇప్పుడు ఐదుగురిని పంపించేస్తాను, ఇంక ఫైనల్సే లేదు, ఇది అయిపోయింది. ఎంత కాళహస్తి నువ్వు తీసుకో. ఐదుగురు సార్. బాగా నేర్చుకున్నారే మీరు. నువ్వు సాయి. ఐదుగురిని. మీరేమంటారు సార్? సరే పోండి, ఐదుగురు వెళ్ళిపోండి ఫైనల్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మేము నాలుగు భాగాలుగా పెట్టామన్నమాట ఫైనల్స్కి. విశాఖపట్నంలో జరుగుతుంది షూటింగు. నాలుగు భాగాలు జరిగిన తర్వాత 1, 2, 3, 4 అనాలి. అక్కడ ఏం చేయాలంటే రెండు భాగాల్ని ప్రీ ఫైనల్స్గా పెట్టి ఆ రెండు భాగాల్లో ఎవరన్నా ఒకరిని పంపించక తప్పదు. ఆ రోజు మాత్రం మీరు ఇలాగే ఉత్తరాలు గిత్తరాలు రాసి ఐదుగురు ఉండాలి ఫైనల్స్ దాకా అనకండి. నువ్వు లేవులే, గొడవ లేదు. సో ఎనీవే, వండర్ఫుల్ సింగింగ్, ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్, ఆల్ ది ఫైవ్, వండర్ఫుల్ సింగింగ్, చాలా బాగా పాడారు. మామూలుగా నిష్క్రమిస్తున్న చిన్నారికి ఈటీవీ ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతి, సనాతన బెంగళూరు వారి భగవద్గీత తాళపత్ర గ్రంథం ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు నిష్క్రమించట్లేదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ బెంగళూరు వారిచ్చే భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని చిరంజీవి శైలజకి ఇచ్చేద్దాం. భగవద్గీత రోజు పారాయణ చేయమ్మా, మాకు చక్కటి డెసిషన్ ఇచ్చినందుకు నీకు ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. ఇట్ వాస్ వండర్ఫుల్ సిరీస్ అండి ఇది. ఇంకా ఉందనుకోండి, ప్రీ సెమీఫైనల్స్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు మనకు సంతోషం వేస్తుందంటే ఎవరు ఇందులో ఉన్నారు, ఎవరు బయటకు వెళ్ళిపోయారన్న ప్రసక్తి కాదు. వీళ్ళందరూ ఎంత బాగా పాడుతూ ఒక్కొక్క సంచికకు వాళ్లను వాళ్లే ఎంత మెరుగుపరుచుకుంటూ పాడుతున్నారని ఆలోచిస్తే మాత్రం కృషితో నాస్తి దుర్భిక్షం అనిపిస్తుంది. అది వాళ్ళ ఒక్కరికే సంబంధించింది కాదు, వారికి, మా వాద్య బృందానికి, వారి గురువులకు, వారి తల్లిదండ్రులకు, అందరికీ చెందుతుంది. మళ్ళీ వచ్చే వారం ప్రీ ఫైనల్స్ విశాఖపట్నం నుంచి మీ ముందరికి వస్తాడు బాలసుబ్రహ్మణ్యం బృందం అందరం కూడాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు ఆల్.